नमस्कार विजय तेलवीरु कार्यक्रम की स्वागत మనలో చాలా మందికి నిద్ర లేవడంతోనే టీనో లేక కాఫీనో కావాల్సింది లేదా ఉదయం మొత్తం ఏదో వెల్తిగా ఉంటుంది మన రోజువారీ ఆహారంలో ఎంతో ముఖ్య భూమికని పోషించే పాల ఉత్పత్తులకు కారణం డైరీ ఫారంలు మనకి ఎంతో ముఖ్యమైన ఈ క్షీరామృతాన్ని తయారు చేసే పాడి పరిశ్రమకు మనమంతా ధన్యవాదాలు చెప్పాల్సిందే మరి ఇలాంటి పాడి పశువుల పోషణ ఏమంత సాధారణమైన విషయం కాదు పెట్టుబడికి తగ్గ లాభం కావాలి అంటే అందుకు తగిన విధంగా పశు పోషణ సంరక్షణ చాలా ముఖ్యం అసలు పాడి పరిశ్రమ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది వాటి నిర్వహణ విధానాలు పరిశ్రమలో తలెత్తే సమస్యల నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మండలంలోని తట్టి అన్నారం గ్రామంలో ఉన్న నాగేశ్వరరావు డైరీ ఫామ్ చుట్టుపక్కల గ్రామాల్లోనూ అలాగే నగరంలోనూ ఎంతో పేరుగాంచింది 1991 లో పౌల్ట్రీ ఫామ్గా మొదలైన తట్టి అన్నారం ఫామ్లో ఉద్యోగుల పాల అవసరార్థం 10 ఆవులను కొనుగోలు చేయడంతో ఈ పాడి పరిశ్రమ మొదలైంది ఇప్పుడు సుమారు 250 ఆవులతో పూర్తిస్థాయి డైరీ ఫామ్గా మార్పు చెందింది ఈ డైరీ ఫామ్ 1995 లో స్టార్ట్ చేశాం అంటే యాక్చువల్ గా ఇది ఒక పౌల్ట్రీ ఫామ్ యాక్చువల్ పౌల్ట్రీ ఫామ్ పెట్టాం స్టార్టింగ్ లో పౌల్ట్రీ కి వర్కర్స్ కి సూపర్వైజర్ కి మిల్క్ కోసం అని చెప్పి డైరీ ఒక ఆవుని తీసుకొచ్చి స్టార్ట్ చేశాం సో 2004 లో బర్డ్ ఫ్లూ తోటి పౌల్ట్రీ తీసేసి ఓన్లీ పూర్తిగా డైరీలో కన్వర్ట్ అయ్యాం డైవర్ట్ చేశాం ఇక్కడ సుమారుగా ఒక 250 ఆవులు ఉన్నాయి అన్ని ఏజ్ గ్రూపులు కలిపి ఒక 110 మిల్కింగ్లో ఉంటే ఒక 40 ప్రెగ్నెంట్ యానిమల్స్ ఒక 120 హీఫర్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉన్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఎన్నుకోబడిన మేలుజాతి ఆవులు ఇక్కడ మనం చూడొచ్చు 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు 5 తరాల మేలుజాతి పాడి పశువులు ఇక్కడ ఉన్నాయి తట్టి అన్నారం పాడి పరిశ్రమ ఎంత విజయవంతంగా కొనసాగుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి క్రాస్ హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ జెర్సీ ఒంగోలు ఉన్నాయి అతి కొద్ది ఒంగోలు యానిమల్స్ ఉన్నాయి కొన్ని మిక్స్డ్ ఉన్నాయి గిర్ హెచ్ఎఫ్ కాంబినేషన్ ఉన్నాయి షాహివాలా హెచ్ఎఫ్ కాంబినేషన్ ఉన్నాయి షాహివాలా హెచ్ఎఫ్ గిర్ కాంబినేషన్ ఉన్నాయి సాధారణంగా పాడి పరిశ్రమ నిర్వహణలో పశువులకు వేసే దాణా విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా వాటి పర్యవేక్షణకు షెడ్లు మరియు ఫీడింగ్ ఏరియాలను చాలా శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది కొత్తలో పశువుల ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఒకసారి అవి మన వాతావరణానికి అలవాటు పడిన తర్వాత ఏ విధమైన సమస్యలు రావు పశు సంపదను సంరక్షించే విషయంలో రైతులు సరైన జాగ్రత్తలు పాటిస్తే పాడి పశువుల సంతతిని చక్కగా వృద్ధి చేసుకోగలుగుతాం పాడి పరిశ్రమను మొదలు పెట్టాలనుకునే రైతులు ఎక్కువ పాలను ఉత్పత్తి చేసే విషయంలో సరైన మేలుజాతి ఆవులు ఏంటనే దానిపై అవగాహన కలిగి ఉండాలి అలాగే రకరకాల జాతుల గోవులకు వచ్చే ఆరోగ్య సమస్యలను పర్యవేక్షించేందుకు నిత్యం ఒక పశు వైద్యుడిని డైరీ ఫామ్లో ఉండేలా నియమించుకోవాలి అది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది పాడి పరిశ్రమను నిర్వహించే రైతులు అధిక పాల దిగుబడుల కోసం ఏ జాతుల ఆవులను కొనుగోలు చేయాలి ప్రస్తుతం పరిశ్రమలో ఏ జాతి ఆవులు ఎక్కువ పాలను ఇచ్చేవిగా ఉన్నాయి ఏ పాడి పరిశ్రమలోనైనా పశువులకు ఇచ్చే దాణా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటికి ఇచ్చే దాణా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా పాల ఉత్పత్తిలో ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముర్రా జాతి ఆవులు ఎంతో ప్రఖ్యాతిగాంచినవి ప్రస్తుత కాలంలో బెంగళూరుకు చెందిన హెచ్ఎఫ్ రకం ఆవులు కూడా ఎక్కువ పాల దిగుబడిని ఇచ్చేవిగా పేరు పొందాయి అలాగే గుజరాత్ హర్యానా మహారాష్ట్రలకు చెందిన షాహివాలా గిరిజాతి ఆవులకు కూడా ఈ పాడి పరిశ్రమలో ఎంతో పేరుంది సరైన మేలుజాతి ఆవులను కొనుగోలు చేసిన రైతులు వాటిని వీలైనంత మంచి బ్రీడ్లతో క్రాసింగ్ చేయడం ద్వారా ఎక్కువ దిగుబడులు ఇచ్చే గోవులను సొంతంగా అభివృద్ధి చేసుకోవచ్చు
ఈ ఫామ్లో అన్నీ కూడా మెయిన్గా క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ ఉన్నాయి ఈ పెద్ద ఆవులు ఇప్పుడు స్లోగా ప్యూర్ బ్రీడ్స్కి వెళ్తున్నాం ప్లస్ ఇంపోర్టెడ్ సెమన్ వాడుతా ఉన్నాం ఏబిఎస్ వాళ్ళది అమెరికాది ప్లస్ జర్మనీ బుల్స్ రెండు వచ్చినాయి మన కరీంనగర్ స్టేషన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ బ్రీడ్స్ హెచ్ఎఫ్లో హోల్స్టైన్ ఫ్రిజియన్లో ప్యూర్ బ్రీడ్స్కి వెళ్తా ఉన్నాం అతి కొద్ది జెర్సీ ఉన్నాయి లోకల్ బ్రీడ్స్ అయితే రెండు మూడే ఉన్నాయి జెర్సీ ఒక 10 యానిమల్స్ ఉన్నాయి మెయిన్ మిగిలిన అన్నీ కూడా క్రాస్ బ్రీడ్ ప్లస్ ప్యూర్ హెచ్ఎఫ్ ఇక పాడి పశువులకు ఇచ్చే దాణా విషయంలోనూ రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గోవులకు అధిక శక్తిని అందించేందుకు కోఫోర్ రకం గడ్డితో పాటు మొక్కజొన్న రాగి సజ్జ వంటి పదార్థాలను కలిపి అందించే ప్రయత్నం చేయాలి ఎంత మెరుగైన దాణాని మనం అందిస్తే అంత మంచి నాణ్యత ఉన్న పాలను ఉత్పత్తి చేయవచ్చనేది రైతులు గుర్తించుకోవాల్సిన విషయం పాల దిగుబడి ఇప్పుడు స్లోగా ఇంప్రూవ్ అవుతా ఉంది మా దగ్గర ఫామ్ యావరేజ్ 5-6 లీటర్లు ఉండేది ఇప్పుడు 12 ప్లస్కి వచ్చింది అంటే ఫామ్ యావరేజ్ వచ్చేటప్పటికి టోటల్గా మా ఫామ్లో ఇప్పుడు ఒక 100 మిల్కింగ్లో ఉన్నాయి 1200 నుంచి 1300 లీటర్లు పాలు వస్తున్నాయి పర్ డే ఇది 16-17 యావరేజ్కి పోవాలి అంటే కనుక చాలా ఫాడరు ఫీడు క్వాలిటీ కనుక ఉంటే కనుక కొంచెం బ్రీడ్ ఇంప్రూవ్ చేసుకుంటే కనుక 16 లీటర్ల దాకా పోవడానికి అవకాశం ఉంది ఆవులకు దాణాలో ప్రోటీన్లను అందించేందుకు మార్కెట్లో వివిధ రకాల దాణాలు అందుబాటులో ఉన్నాయి సోయా కేకులు కాటన్ సీడ్ కేక్ మరియు గ్రౌండ్నట్ కేక్ల వంటి అధిక ప్రోటీన్లను కలిగి ఉన్న దాణాలు ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్నాయి ఇటువంటి ప్రోటీన్ కేక్లను దాణాలో కలిపి పశువులకు అందించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు వీటితో పాటు కంది పెసర మినుము పొట్టు వంటివి దాణాలో చేర్చినట్లయితే పశువుల నుండి అధిక పాలను ఉత్పత్తి చేయగలుగుతాం సో దాణాకు వచ్చేదలికే ఒకటి ఎనర్జీ ఒకటి ప్రోటీన్ రెండిటికి ఎనర్జీకి వచ్చేటప్పటికి మొక్కజొన్న జొన్న రాగి సజ్జ ఏది అందుబాటులో ఉండి మెయిన్గా మొక్కజొన్న తర్వాత ప్రోటీన్కి వచ్చేటప్పటికి సోయా కాటన్ సీడ్ కేకు గ్రౌండ్ నట్ కేకు ఇంకా కేక్స్ అవైలబిలిటీని బట్టి అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మార్కెట్ ఉన్న పరిస్థితిని బట్టి కేక్స్ వాడతాము ఆల్మోస్ట్ అన్నీ కూడా వాడతాం పౌల్ట్రీలో వాడినట్టుగానే వీటికి కూడా అంత క్యాలిక్యులేటెడ్ ఫీడు విత్ ఫార్ములేషన్ పోతాం చున్నీలు వాడతాం కంది పెసర మినుము అన్ని చున్నీలు వాడతాం పశువులకు ఫీడింగ్ చేసేటప్పుడు ప్రోటీన్ కేక్లతో పాటుగా AD3 ఈస్ట్ కల్చర్ వంటి విటమిన్లను కూడా అందించాలి మార్కెట్లో దొరికే వివిధ మినరల్ మిక్చర్లను దాణాలు అందించగలిగితే పాడి పశువుల ఆరోగ్యాన్ని సమర్థవంతంగా సంరక్షించగలుగుతాం సాధారణంగా దాణాలో వేసే గడ్డితో పాటుగా మినరల్ సప్లిమెంట్లను ప్రోటీన్ కేక్లను ఎక్కువ మోతాదులో అందించే ప్రయత్నం చేయాలి అధిక సంఖ్యలో పశువులు ఉన్నప్పుడు వాటికి సరిపడా దాణాను అందించేందుకు చాప్ కట్టర్ అనే పరికరాన్ని వినియోగించినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ ఫీడ్ను తయారు చేయగలుగుతాం అంతేకాక వాటికి అవసరమైన చొప్ప వంటి వాటిని గడ్డితో కలిపి అందించేందుకు ఈ చాప్ కట్టర్లు ఉపయోగపడతాయి దాణాతో పాటు మినరల్ మిక్సర్ వాడాలి మినరల్ మిక్సర్ అనేది దూడ స్టేజ్ నుంచి 4-5 రోజుల కాడి నుంచి జీవితాంతం ఇవ్వాలి ఈరోజు ఒకరోజు ఇవ్వటం ఒకరోజు ఇవ్వకపోవటం లేకపోతే పాలిచ్చే వాటికి ఇవ్వటం సూడాటికి ఇవ్వకపోవటం అట్లా చేయకూడదు త్రూఅవుట్ ది లైఫ్ టైం మినరల్స్ మాత్రం సప్లిమెంటేషన్ చేయాలి ఎందుకంటే మన ఏరియాలో ఫాడర్లో మినరల్స్ రావట్లేదు కాబట్టి మన సాయిల్స్లో మినరల్ డెఫిషియన్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం సప్లిమెంటేషన్ చేయటం అనేది మాత్రం తప్పనిసరి అది దూడల్లో ఇవ్వాలి అట్లా హీఫర్స్లో ఇవ్వాలి సూడి ఆవుల్లో ఇవ్వాలి పాలిచ్చే వాటిలో ఇవ్వాలి డ్రై యానిమల్స్లో ఇవ్వాలి అన్నిటికీ ఇవ్వాలి అది మంచి క్వాలిటీ మినరల్ మిక్స్డ్ ఇస్తే కనుక బాగా ఉంటుంది దూడలు పుట్టిన 4-5 రోజుల తర్వాత నుండి వాటికి ఫీడింగ్ చేయడం మొదలు పెడితే అవి ఆరోగ్యంగా ఎదుగుతాయి పాడి పరిశ్రమలో పశువులకు ప్రతిరోజు దాణాను వేయాల్సిందే దూడలకు రోజుకి 2 నుండి 3 కిలోల దాణా వేయాలి అలాగే సూడి ఆవులకు అయితే రోజుకి 3 నుండి 4 కిలోలు పాలిచ్చే దశలో ఉన్న ఆవులకు అవి ఈని ఎన్ని రోజులైంది అనే దాన్ని బట్టి 6 నుండి 10 కిలోలు ఫుల్ లాక్టేషన్ పీరియడ్లో ఉన్న ఆవులకైతే రోజుకి 10 నుండి 12 కిలోల వరకు దాణాను అందించాలి అలాగే షుగర్ గ్రేస్ హైబ్రిడ్ నేపియల్స్ BHN10 రకం ప్రోటీన్ పౌడర్లను ఎక్కువగా అందిస్తూ ఉండాలి దాణా వచ్చేసి దూడలకు మాత్రం రోజుకి 2 నుంచి 3 కిలోల దాకా దాణా పెడతాం సూడి ఆవులకు కూడా 3 కిలోల నుంచి 4 కిలోలు ఇస్తాము ఆవులకి వాటి లాక్టేషన్ స్టేజ్ ఏ అంటే ఈయన ఎన్ని రోజులైంది ఎన్ని పాలు ఇస్తుంది ఎన్ని నెలల సూడి
వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. 6 నుంచి 10 కిలోల వరకు దాణా ఇస్తాం ఒక్కొక్క ఆవుకి. 6 కిలో అంటే మిడిల్ లాక్టేషన్, ఎండ్ లాక్టేషన్కి వచ్చేటప్పటికి 6, 5, 4 కూడా వెళ్తాం. ఎర్లీ లాక్టేషన్లో ఫుల్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మాత్రం 10-11 కిలోల దాకా కూడా దాణా ఇస్తాం. పాడి పరిశ్రమలో ఎటువంటి జాతి ఆవులను ఎంచుకోవాలి, వాటికి ఇవ్వాల్సిన దాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. ఇక డైరీ ఫామ్ వ్యాపారంలో పాల దిగుబడి ఎలా ఉంది, పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పాడి పరిశ్రమలో కూలీల లభ్యత ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పరిశ్రమను మొదలుపెట్టే కొత్తలో ఎక్కువ శాతం ఆవులు 4 నుండి 5 లీటర్ల పాలను ఇస్తుంటాయి. సరైన దాణా వేయడం, పశువుల పోషణ సంరక్షణ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాల దిగుబడిని క్రమంగా 10 నుండి 12 లీటర్ల వరకు పెంచగలిగే అవకాశం ఉంటుంది. అలాగే పశువులను కట్టేసి స్టాల్ ఫీడింగ్ చేసే కన్నా దాణాను ఒకచోట వేసి ఆవులు స్వేచ్ఛగా తిరుగుతూ దాణాను తినేలా చేయాలి. స్టాల్ ఫీడింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫ్రీ హౌజింగ్ అయితే కనుక తక్కువ లేబర్ తోటి ఎక్కువ యానిమల్స్ మెయింటైన్ చేయగలుగుతాం. యానిమల్స్ని కట్టేయకుండా వీలైనంత వరకు ఫ్రీగా అవి ఫ్రీగా తిరిగేటట్టుగా ఉంచి ఓన్లీ మిల్కింగ్ టైంలో మాత్రమే అవి ఏదైనా షెడ్లోకి వచ్చేటట్టు చేసుకుంటే కనుక బాగా ఉంటుంది. ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, అనవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉండదు. వేసవి కాలంలో ఎక్కువగా పశువులు వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. ఆవులకు స్ప్రింక్లింగ్, ఫాగింగ్ వంటి పద్ధతుల ద్వారా చల్లని వాతావరణాన్ని కల్పించాలి. అలాగే షెడ్లపై గోని సంచులు, చొప్పా వంటివి పరిచి వాటిపై నీరు చల్లడం వంటివి చేస్తూ ఉంటే పశువులను ఎండ తాపం నుండి కాపాడవచ్చు. ఎండాకాలంలో వ్యాధుల కన్నా కానీ వడ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. వడదెబ్బ కొట్టడం అనేది వాటికి జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎండాకాలం స్పెషల్ రోగాలు రావడం తక్కువ. జనరల్గా వర్షాకాలం ఎండింగ్లో, వర్షాకాలం మొదట్లో ఎక్కువగా రోగాలు వస్తాయి. ఇక వర్షాకాలంలో పశువులు ఎక్కువగా గాలికుంటు వ్యాధి, బ్రూసిలోసిస్ వ్యాధి, థైరియోసిలిస్ వంటి వ్యాధులకు గురవుతూ ఉంటాయి. కనుక డైరీ ఫామ్లోని ఆవులన్నిటికీ ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ చేయించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గోవులకు సంవత్సరానికి ఒకసారి HSBQ, 4 నుండి 5 నెలలకు ఒకసారి FMD వంటి వ్యాక్సిన్లు పశువైద్యుల పర్యవేక్షణలో వేయిస్తూ వాటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. మెయిన్గా గాలికుంటు వ్యాధికి ప్రతి సంవత్సరం 2 సార్లు కానీ 3 సార్లు కానీ వ్యాక్సిన్ చేసుకుంటే కనుక ప్రివెంట్ చేయొచ్చు. బేసికల్గా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది గాలికుంటు వ్యాధి. ఆ తర్వాత బ్రూసిలోసిస్ అనేది లైఫ్ టైంలో ఒకసారి 4 to 8 మంత్స్ ఏజ్ అప్పుడు ఆ దూడల్లో కనుక వ్యాక్సిన్ చేస్తే కనుక లైఫ్లో మళ్ళీ పూర్తిగా ప్రివెన్షన్ ఉంటుంది. మెయిన్గా మా దగ్గర HSBQ ప్లస్ FMD ఈ రెండిటికి మాత్రం రెగ్యులర్గా వ్యాక్సినేషన్ FMD ఎవ్రీ 4 to 5 మంత్స్కి ఒకసారి, HSBQ సంవత్సరానికి ఒకసారి చేస్తాం. నా దగ్గర ఇక్కడ థైలియోసిస్ ప్రాబ్లం లేదు కదా, థైలియోసిస్ వ్యాక్సిన్ ఏమి చేయట్లేదు, ఇంతవరకు ఎప్పుడు ఎఫెక్ట్ కాలేదు. అట్లా బ్రూసిలోసిస్ మాత్రం ప్రతి యానిమల్కి 4 to 8 మంత్స్ ఏజ్లోనే చేసేస్తాము. లైఫ్ లాంగ్ అది ప్రొటెక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా డైరీ ఫామ్లో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా బ్రూసిలోసిస్ ఫ్రీ యానిమల్స్ ఉన్నాయి. చిన్నదైనా పెద్దదైనా ప్రతి డైరీ ఫామ్లోనూ పశు సంరక్షణకై పనివారు అవసరం. ఆవులకు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు కనుక నిత్యం డైరీ ఫామ్లోనే ఉండే విధంగా పనివాళ్లని ఏర్పాటు చేసుకోవడం మంచిది. సాధారణంగా పాడి పరిశ్రమలో ఎక్కువగా బీహార్ నుండి వచ్చిన వారు పనిచేస్తుండటాన్ని గమనించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డైరీల్లో ఎక్కువగా వేరువేరు రాష్ట్రాల పనివారు ఉండటానికి కారణం ఈ పరిశ్రమలో పనిచేసేందుకు కూలీలు ఆసక్తి కనబరచకపోవడమే అని చెప్పొచ్చు. లోకల్గా పనిచేయడానికి మాత్రం లేబర్ దొరకట్లేదు. అన్ని డైరీ ఫామ్స్లో త్రూఅవుట్ ది స్టేట్, తెలంగాణ స్టేట్ మొత్తం కానివ్వండి, ఆంధ్రాకి పోనివ్వండి, లేకపోతే ఏ స్టేట్లోనే కానివ్వండి, ఓన్లీ మనకి అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ బీహార్ నుంచి వచ్చిన లేబర్ పనిచేస్తామన్నారు. మన దగ్గర వాళ్ళు డైరీ ఫామ్లో పనిచేయడానికి అంతగా ఇష్టపడలేదు. పెట్టుబడికి తగిన లాభాలను పొందాలి అంటే రైతులకు పాడి పశువుల పోషణ సంరక్షణపై పూర్తి అవగాహనతో పాటు ప్రతిరోజు ఎంతో కష్టించి పనిచేసేందుకు ఆసక్తి కూడా ఉండాలి. కొత్తగా కొనుగోలు చేసిన ఆవులకు వచ్చినన్ని ఆరోగ్య సమస్యలు 2వ, 3వ తరం పశువులకు రావు. కనుక క్రాసింగ్ విధానంపై కూడా సరైన అవగాహన కలిగి ఉంటే రైతులు పాడి పరిశ్రమలో అధిక దిగుబడులు, అధిక లాభాలు సాధించగలుగుతారు.
పాడి పరిశ్రమలో ఉన్న లాభ నష్టాలను ఖచ్చితంగా బేరీజ్ వేసుకుంటూ ఎలా అధిక దిగుబడులను పొందవచ్చో 250కి పైగా ఆవులను పోషిస్తున్న తట్టి అన్నారం డైరీ ఫామ్ నిర్వాహకులు నాగేశ్వరరావు జై కిసాన్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ఈ డైరీ ఫామ్ 1995 లో స్టార్ట్ చేశాం. అంటే యాక్చువల్గా ఇది ఒక పౌల్ట్రీ ఫామ్. యాక్చువల్ పౌల్ట్రీ ఫామ్ పెట్టాము స్టార్టింగ్లో. పౌల్ట్రీకి వర్కర్స్కి సూపర్వైజర్కి మిల్క్ కోసం అని చెప్పి డైరీ ఒక ఆవును తీసుకొచ్చి స్టార్ట్ చేసాం. ఇక్కడ సుమారుగా ఒక 250 ఆవులు ఉన్నాయి. అన్ని ఏజ్ గ్రూప్లు కలిపి ఒక 110 మిల్కింగ్లో ఉంటే ఒక 40 ప్రెగ్నెంట్ యానిమల్స్, ఒక 120 హీఫర్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉన్నాయి. అనుకోకుండా డైరీలోకి వచ్చాం అనుకోండి. ఇది యాక్చువల్గా డైరీ ఫామ్ పెడదామని పెట్టింది కాదు, పౌల్ట్రీ నుంచి డైవర్ట్ చేసాం స్లోగా. అయ్యే షెడ్లు అదే ఎస్టాబ్లిష్మెంట్ యూజ్ చేసుకుని డైరీ స్టార్ట్ చేసాం. మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ కూడా ఆవులు అన్నీ కూడా ఇక్కడ పుట్టి పెరిగినాయి. 5th 6th జనరేషన్ పశువులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఆవులు కొనట్లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ ఫామ్లో పుట్టి పెరిగిన దూడలే. అన్ని ఫీమేల్ కాప్స్ కూడా నేను రేర్ చేస్తాను. డైరీలో ఉన్న యానిమల్స్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఈ టెంపరేచర్లో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 42 ఉంది. 42 కూడా అవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. యాక్చువల్గా జాగ్రత్తలు తీసుకోవటం అంటే కొత్తగా కనుక బయట ఏరియాల నుంచి తీసుకొస్తే కనుక మనం టెంపరేచర్ కొంచెం తగ్గించే ఫ్యూమిగేషన్ కానివ్వండి, లేకపోతే స్ప్రింక్లింగ్ కానివ్వండి, ఫ్యాన్లు పెట్టడం కానివ్వండి. షెడ్లు కూడా వీలైనంత మట్టికి హైట్ ఎక్కువ పెడితే కనుక ఫ్రీ వెంటిలేషన్ ఉంటే కనుక ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ పశువులకు వచ్చేతలకి 5-6 జనరేషన్లు కాబట్టి ఇక్కడ అడాప్ట్ అయిపోయినాయి. ఈ టెంపరేచర్స్ కానీ ఈ వాతావరణానికి బాగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను మాత్రం ఎడిషనల్గా వాటర్ స్ప్రింక్లింగ్ కానీ లేకపోతే ఫాగింగ్ కానీ స్ప్రింక్లింగ్ కానీ ఏమీ చేయట్లేదు. విటమిన్స్ మాత్రం ఇస్తున్నాము, ఎక్స్ట్రా విటమిన్స్ ఇస్తున్నాము. AD3 ప్లస్ ఈస్ట్ కల్చర్ ఒకటి ఇస్తున్నాము. సో ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సమ్మర్ ఎఫెక్ట్ మాత్రం ఏమీ ఉండట్లేదు. దానాకు వచ్చేదలికే ఒకటి ఎనర్జీ, ఒకటి ప్రోటీన్, రెండిటికి. ఎనర్జీకి వచ్చేటప్పటికీ మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ ఏది అందుబాటులో ఉండి మెయిన్గా మొక్కజొన్న. తర్వాత ప్రోటీన్కి వచ్చేటప్పటికే సోయా, కాటన్ సీడ్ కేకు, గ్రౌండ్ నట్ కేకు. ఇంకా కేక్స్ అవైలబిలిటీని బట్టి, అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి, మార్కెట్ ఉన్న పరిస్థితిని బట్టి కేక్స్ వాడతాము. ఆల్మోస్ట్ అన్నీ కూడా వాడతాం. పౌల్ట్రీలో వాడినట్టుగానే వీటికి కూడా అంత క్యాలిక్యులేటెడ్ ఫీడ్ విత్ ఫార్ములేషన్ పోతాం. చున్నీలు వాడతాం, కంది, పెసర, మినుము అన్ని చున్నీలు వాడతాం. ఇట్లా స్టాల్ ఫీడింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఫ్రీ హౌజింగ్ అయితే కనుక తక్కువ లేబర్ తోటి ఎక్కువ యానిమల్స్ మెయింటైన్ చేయగలుగుతాం. యానిమల్స్ని కట్టేయకుండా వీలైనంత వరకు ఫ్రీగా అవి ఫ్రీగా తిరిగేటట్టుగా ఉంచి ఓన్లీ మిల్కింగ్ టైంలో మాత్రమే అవి ఏదైనా షెడ్లోకి వచ్చేటట్టు చేసుకుంటే కనుక బాగా ఉంటుంది. లోకల్గా పనిచేయడానికి మాత్రం లేబర్ దొరకట్లేదు. అన్ని డైరీ ఫార్మ్స్లో త్రూఅవుట్ ది స్టేట్, తెలంగాణ స్టేట్ మొత్తం కానివ్వండి, ఆంధ్రాకి పోనివ్వండి, లేకపోతే ఏ స్టేట్లోనే కానివ్వండి, ఓన్లీ మనకి అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ బీహార్ నుంచి వచ్చిన లేబర్ పనిచేస్తూ ఉన్నారు. మన దగ్గర వాళ్ళు డైరీ ఫామ్లో పనిచేయడానికి అంతగా ఇష్టపడలేదు. పాల దిగుబడి ఇప్పుడు స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. మా దగ్గర ఫామ్ యావరేజ్ 5-6 లీటర్లు ఉండేది, ఇప్పుడు 12 ప్లస్కి వచ్చింది. అంటే ఫామ్ యావరేజ్ వచ్చేటప్పటికి టోటల్గా మా ఫామ్లో ఇప్పుడు ఒక 100 మిల్కింగ్లో ఉన్నాయి. 1200 నుంచి 1300 లీటర్లు పాలు వస్తున్నాయి పర్ డే. ఇది 16-17 యావరేజ్కి పోవాలి అంటే కనుక చాలా ఫాడరు ఫీడు క్వాలిటీ కనుక ఉంటే కనుక, కొంచెం బ్రీడ్ ఇంప్రూవ్ చేసుకుంటే కనుక 16 లీటర్ల దాకా పోవడానికి అవకాశం ఉంది. ఫ్యాట్ వచ్చేటప్పటికి ఈ ప్యూర్ బ్రీడ్స్లో 3.4 to 3.6 ఎక్కువ ఎక్కువ అంటే 4 వస్తుంది. 4 దాటి రావటం కష్టం అవుతుంది. ఎస్ఎన్ఎఫ్ 8.5 అయితే వస్తుంది. వీటి బ్రీడ్ క్యారెక్టరిస్టికే 3.4 to 3.6 ప్యూర్ బ్రీడ్స్లో. ఎండాకాలంలో వ్యాధుల కన్నా కానీ వడ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, వడదెబ్బ కొట్టడం అనేది. వాటికి జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎండాకాలం స్పెషల్ రోగాలు రావడం తక్కువ. జనరల్గా వర్షాకాలం ఎండింగ్లో, వర్షాకాలం మొదట్లో ఎక్కువగా రోగాలు వస్తాయి. మెయిన్గా గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధికి ప్రతి సంవత్సరం 2 సార్లు కానీ 3 సార్లు కానీ వ్యాక్సిన్ చేసుకుంటే కనుక ప్రివెంట్ చేయొచ్చు. బేసికల్గా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది గాలికుంటు వ్యాధి. ఆ తర్వాత బ్రూసిలోసిస్ అనేది లైఫ్ టైంలో ఒకసారి 4 to 8 మంత్స్ ఏజ్ ఎప్పుడు
దూడల్లో గనుక వ్యాక్సిన్ చేస్తే గనుక లైఫ్లో మళ్ళా పూర్తిగా ప్రివెన్షన్ ఉంటుంది. మెయిన్గా మా దగ్గర హెచ్ఎస్బిక్యూ ప్లస్ ఎఫ్ఎండి ఈ రెండింటికి మాత్రం రెగ్యులర్గా వ్యాక్సినేషన్, ఎఫ్ఎండి ఎవ్రీ 4 to 5 మంత్స్కి ఒకసారి, హెచ్ఎస్బికు సంవత్సరానికి ఒకసారి చేస్తాం. నా దగ్గర ఇక్కడ థైలియోసిస్ ప్రాబ్లం లేదు కదా, థైలియోసిస్ వ్యాక్సిన్ ఏమి చేయట్లేదు, ఇంతవరకు ఎప్పుడు ఎఫెక్ట్ కాలేదు. అట్లా బ్రూసిలోసిస్ మాత్రం ప్రతి యానిమల్కి 4 to 8 మంత్స్ ఏజ్లోనే చేసేస్తాము, లైఫ్ లాంగ్ అది ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫామ్లో అన్నీ కూడా మెయిన్గా క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ ఉన్నాయి, ఈ పెద్ద ఆవులు. ఇప్పుడు స్లోగా ప్యూర్ బ్రీడ్స్కి వెళ్తున్నాం, ప్లస్ ఇంపోర్టెడ్ సెమన్ వాడుతా ఉన్నాం, ఏబిఎస్ వాళ్ళది అమెరికాది, ప్లస్ జర్మనీ బుల్స్ 2 వచ్చినాయి మన కరీంనగర్ స్టేషన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్ బ్రీడ్స్, హెచ్ఎఫ్లో హోల్స్టైన్ ఫ్రీజియన్లో ప్యూర్ బ్రీడ్స్కి వెళ్తా ఉన్నాం. అతి కొద్ది జెర్సీ ఉన్నాయి, లోకల్ బ్రీడ్స్ అయితే 2-3 ఉన్నాయి. జెర్సీ ఒక 10 యానిమల్స్ ఉన్నాయి, మెయిన్ మిగిలిన అన్నీ కూడా క్రాస్ బ్రీడ్ ప్లస్ ప్యూర్ హెచ్ఎఫ్. కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళు చాలా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఒక రకంగా ఏంటంటే అది నెగిటివ్గా చెప్పినట్టు అవుతుంది, కానీ ఫార్మింగ్లోకి రాకుండా ఉంటేనే బాగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇన్పుట్ కాస్టు ఎవ్రీ ఇయర్ పెరిగిపోతూ ఉంది, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రేటు ఎంఎస్పి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ పెంచుతూ ఉంది, అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అదే మిల్క్కి వచ్చేటకి రేట్ పెరగట్లేదు, మిల్క్ మాత్రం రేట్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక రకంగా ఎప్పుడన్నా ఫ్లష్ సీజన్ స్టార్ట్ కాగానే మిల్క్ రేట్ తగ్గుతుంది, ప్లస్ మిల్క్ మాకు వద్దు అంటారు బయ్యర్స్. అట్లా కాకుండా ఎక్కడైతే ఈ కంపెనీస్కి ఇస్తున్నారో, అంటే మన డైరీ వాళ్ళకి ఇస్తూ ఉన్నారో, అక్కడ ప్రతిసారి కూడా ఫ్లష్ సీజన్ వచ్చినప్పుడు ఫార్మర్స్కి అసలు మిల్క్ వద్దు అనే మాటలు ఎక్కువసార్లు వినాల్సి వస్తూ ఉంది. ప్లస్ అతి కొద్ది టైం 2 నెలలు 3 నెలలు షార్టేజ్ ఉంటుంది, ఆ టైంలో మాత్రమే కొంచెం రేట్ వస్తూ ఉంది. అదర్వైజ్ ప్రతి సంవత్సరం కూడా రేటు ప్రతిసారి 2 నెలలు 3 నెలలు రేటు చాలా తగ్గిస్తూ ఉన్నారు. ఇది మన నిత్య జీవితంలో మనకు తెలియకుండానే ముఖ్య పాత్రను పోషించే పాల ఉత్పత్తులు, వాటిని తయారు చేసే డైరీ ఫామ్లపై జై కిసాన్ ప్రత్యేక కథనం. ఇది వాళ్ళ విజేతలు వీరు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.